హలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నా ముందు కూర్చున్నటువంటి చిన్న ములుకలు గ్రామ అక్క చెల్లెలకు అన్నదమ్ములు అందరికీ కూడా నమస్కారాలు. ములకనూరు గ్రామం ఇలా రెండోసారి మల్లిగుండిని తిరగడం జరిగింది. కొంత పని జరిగిన తర్వాత ఇలా పని కొద్దిగా ప్రారంభమైంది. ఒక అవగాహనకు వచ్చినాం. ఈరోజు మళ్ళీ నేను మొత్తం అంతా తిరుక్కుంటే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయాలు రెండు మూడు ఉన్నాయి. మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి. నేను కొంతమంది ఓ సార్ అని ఏడ్చుకుంటూ నా కాళ్ళ మీద పడతాను. ఈ కాలు మొక్కుడు బంద్ చేయాలి ఇడికెళ్ళి. ఒకటి, రెండవది ఏడ్చుడు బంద్ చేయాలి. ఏడితే పని అవుతుందా? ఇక కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలి, పైకి రావాలి. దాన్ని ఎట్లా యుద్ధం చేయాలో చేయాలి. కానీ ఏడుచుడు తుడుచుడు పెడితే ఇది కుదిరే పని కాదు. అట్లా కాదు. ఇక ఇప్పుడు ములకనూరులో నేనే ఉన్నా కదా, ఇంకా ఏడుచుడు ఎందుకు, ఇంకా భయపడడం ఎందుకు? ఇక అర్థమే లేదు కదా. ఇక కాబట్టి ఇక ఏడుచుడు బంధు, కాలు మొక్కుడు బంధు, ఇక్కడికి వెళ్ళి అది ఒక్కటి నియమం పెట్టుకోవాలి. పక్క మాటనే కదా ఇక అది బంద్. ఇక సమస్య మీద, పేదరికం మీద, దరిద్రం మీద అందరం కలిసి యుద్ధం చేయాలి. మన సమస్య తీర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా అంటే, గ్రామంలో కొంతమంది ఇండ్లు లేని వాళ్ళు నాకు కలిసారు. వాళ్ళకి జాగ కూడా లేదు. పాపం ఉన్నోళ్ళకేమో ఉన్నది, ఇండ్లు బాగలేవు. కానీ మొత్తమే జాగ భూమి ఏమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మనం రెండు భాగాలు చేసుకుందాం. మొట్టమొదలు ఊరును పూర్తిగా పరిశుభ్రం చేసుకోవడం, ఆ పాత ఇండ్లన్నీ తీసేయడం, రేకుల ఇండ్లన్నీ తీసేయడం. మీరు ఒక మూడు నాలుగు రోజులు ఇలా సారచ్చిండు, మళ్ళీ సారేంబడే ఈ ట్రాక్టర్లు మోటార్లు వాపసు పోతాయని మీరు అనుకోవద్దు. అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. మీ కలెక్టర్ గారు ఉంటారు, అందరు ఉంటారు, అధికారులు కూడా ఉంటారు, మీ ఎమ్మెల్యే గారు ఉంటారు, మీ ఎంపీ గారు ఉంటారు, ఈటెల రాజేందర్ గారు కూడా రెండు మూడు రోజులకు వస్తారు, అవసరాన్ని బట్టి వస్తారు. వచ్చి దాన్ని మంచిగా మొట్టమొదటి శుభ్రం చేసుకోవాలి. ఇక్కడిదక్కడ ఒకవేళ ఇల్లు ఉన్నది, నేనే సన్నగా ఉన్న బక్క పేదగా నేను పట్టేంత సందిగు లేదు. లోపల పోతే ఇల్లు ఉన్నది, గట్లుంటే మంచిగా ఉంటుందా మరి మనకు? కాబట్టి అందరి ఇంటి ముందర కూడా మంచిగా ఒక వీధి, ఇవన్నీ ఉండాలి. అయితే ఆ జయానంటే ఏంటంటే, ఇప్పుడు ఎటు ఇంతకుముందు ఏమో కాంగిరి బింగిరి ఏదో కట్టుకున్నాం. ఇక ఎవరికి ఎంత జాగుంటే గంత జాగా ఏదో కట్టుకుంటే కట్టుకుంటే పోయిన మూటి పక్కొట్టి. ఇప్పుడు అట్లా కాదు. మొట్టమొదటి సంగతి ఏం చేద్దామంటే, ఎవరైతే జాగ లేకుంటున్నారో వాళ్ళ గురించి అర్జెంటుగా ఓ ఎకరమా, రెండు ఎకరాల, మూడు ఎకరాల కావాల్సి అయితే గవర్నమెంట్ కొంటుంది వెంటనే. ఊర్లో ఏమైనా దాతలు అంటే కూడా దయచేసి ముందుకు రమ్మని నేను చెప్తాను. దాతలు అంటే ఫ్రీగా కాదు, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అక్విజిషన్ బిక్విజన్ కంటే కూడా మీరు వస్తే ఏదో ఒక రేటు మాట్లాడి కలెక్టర్ గారు మీకు డబ్బులు పే చేస్తారు. ఆ భూమి మీ ఊరు పేదలకు ఉపయోగపడుతుంది. సర్టిఫికెట్లు తయారు చేసి వాళ్ళకు కూడా ప్లాట్లు పెట్టి వాళ్ళకి ఇండ్లు కడదాం. ఒకటి, ఎవరైతే ఇప్పుడు ఇండ్లు తీసేసుకుంటున్నారో ఆ రేకుల ఇండ్లు కానీ, మిద్దె ఇండ్లు కానీ, కూలిపోయేటట్టున్న ఇండ్లు కానీ, వాటన్నిటిని తీసి ఇంజనీర్లు అందరూ వచ్చి ఏం చేస్తారంటే మంచి కొలుస్తారు, కుదిరిస్తారు. మోరీకి జాగుంటట్టు, నల్లా పైప్ లైన్కి జాగుంటట్టు, ఇండ్ల మీద కరెంటు వైర్లు లేకుండా కరెంటు స్తంభాలకు. బజార్ ఉంటే మరి బజార్లో వీధి దీపం ఉండాలి కదా. వీధి దీపం ఉండాలంటే స్తంభాలు ఉండాలి, వైర్లు రావాలి. స్తంభాల వైర్లు ఇండ్ల మీదకెళ్ళి ఉండద్దు, ఉంటే అపాయం అవుతుంది. కాబట్టి అట్లా ఇండ్ల మీదకెళ్ళి లేకుండా ఉండేటట్టు ఇవంత మంచిగా లైన్ చేసి ఉండే. సిటీలలో మనం చూడము, పోతే ఇండ్లు ఎట్లుంటే లైన్ మీద మంచిగా. అట్లే మన దగ్గర కూడా ఫస్ట్ క్లాస్గా కుదిరిస్తారు. కుదిరిచి ఆ ఇండ్లు మంచిగా ఒక లైన్ మీద పెడతారు. ఎన్ని ఇండ్లన్నా కానీ అవి 250 అయితాయా, 300 అయితాయా, 350 అయితే ఎన్నైనా పర్వాలేదు. ఎవరు ముందుకొస్తే వాళ్ళని తీసేసి మంచి లేఅవుట్ చేసుకొని ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసుకుందాం. మళ్ళీ ఒక 10-12 రోజుల నాటికే నేనే స్వయంగా వచ్చి ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టి ప్రారంభం చేద్దాం. ఎందుకంటే ఇండ్లు కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన ఆల్రెడీ, మళ్ళా కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 4 నెలలు ఎక్కువకెక్కువ 5 నెలల లోపల సున్నాలు వేసుకొని ఇళ్ళకి పోవాలి. అంత స్పీడ్ కట్టాలి. ఆ రోజు మళ్ళీ ఇయ్యేలా చేసుకున్నట్టు దావత్ చేసుకోవాలి. అంతే కదా,
ఆ రోజు మనకు నిజమైన పండగ అంటే మంచి పరిశుభ్రంగా చక్కగా నీట్గా సిటీలో ఉన్న పద్ధతిలో మంచి మోరి సౌకర్యంతోని డ్రైన్ సౌకర్యంతోని అవన్నీ సౌకర్యాలతో పాటు బ్రహ్మాండంగా మన ఇంటింటికి నల్ల పైప్ లైన్ వచ్చేటువంటి ప్రొవిజన్ పెట్టుకొని ప్రతి ఇంటికి లోపల నల్ల రావాలి కదా మన నీళ్ళ పథకం వస్తూ ఉంది ఆరేడు నెలల్లో చిన్న ములకనూరుకు బాజప్తా మంచిగా ట్రీటెడ్ మంచినీళ్ళు వస్తాయి ప్రతి ఇంటికి ఆరేడు ఏడెనిమిది నెలల తర్వాత ఆ నల్ల కనెక్షన్ రాగానే చిన్న ములకనూరు గ్రామంలో ఆడబిడ్డ మంచినీళ్ళ కోసం బిందె పట్టుకొని బజార్ మీద కనిపించదు అంత పట్టు పట్టాలి ఎవరి ఇంటి లోపలనే వాళ్ళు మంచిగా నీళ్ళు పట్టుకునే కిచెన్లో పట్టుకునే పరిస్థితి ఉండాలి మన వంట ఇంట్లో అట్లా పెట్టించుకుందాం సదుపాయం మనం ఇప్పుడు అది చేసుకుందాం దాని వెంబడే ఇప్పుడు రాజమౌళి గారు మీకు చెప్పింది నేను మొన్న పోతే కూడా అక్కడ ఒక తల్లి నాకు చెప్పింది సార్ మేము మంచిగా మా పానం పెట్టి చెట్లను సాదుకున్నాం ఆ కరెంటు తీయలకు తగితే నేను కొట్టేస్తాను మా పానం వెళ్ళిపోతుంది అని చెప్పి ఆమె చెప్తే నేను కరెంటు వాళ్ళకి చెప్పి దాన్ని చూడండి అని చెప్పిన మనం పెట్టుకుని బెట్లు పెట్టుకోవాలి కరెంటు తీగ ముందే అంత నిర్ణయం అవుతుంది కాబట్టి వాటికి అంటకుండా మంచిగా చెట్లు మంచిగా వేరేటట్టు పెట్టుకోవాలి ఇంటి ముందర మనకు వచ్చే జాగాలు కూడా ఇంటికి మంచిగా నాలుగు ఆరు ఎనిమిది ఎన్ని చెట్లు తన్ని కొబ్బరి చెట్టు కానీ ఇంకో చెట్టు కానీ మంచి పండ్ల చెట్టు కానీ కళ్యామాకు చెట్టు కానీ మనకు ఉపయోగపడే చెట్లు పెట్టుకోవాలి పెట్టుకొని వాటిని మంచిగా ఇవాళ ఇంట్లో వాళ్ళు చదువుకోవాలి బజార్ల మీద ఉండేదానికో నేను మళ్ళీ మీకు ఉపాయం చెప్తా సర్పంచ్ గారు ఉంటారు ఎంపీటీసీ గారు ఉంటారు వాళ్ళందరూ కలిసి దానికి ఏం చేయాలనో ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఇండ్లు కట్టుకోవడం గ్రామాన్ని శుభ్రం చేసుకోవడం ఆ పాడుబడ్డ బొందలని పూడ్చుకోవడం ఈ పని మనం ముందుగా చేసుకుంటూ పోదాం ఈడికి అయిపోద్ది ఆ పని అంటే ఆడికి అయిపోదు ఎందుకంటే కొంతమంది నాకు కలిసిన ఊరు తిరుగుతుంటే వాళ్ళకి ఏం ఆధారం లేదు పాపం భూమి లేదు జాగ లేదు కూలి నాలు చేసుకొని బతుకుతాను దొరికినాడు దొరుకుతుంది దొరకన్నాడు దొరుకుతలేదు మరి మన ఊళ్ళో అట్లా ఎవరైనా ఉపాసం ఉంటే మనకే మంచిది కాదు కదా గౌరవం కాదు కదా కాబట్టి అందరు బతికే ఉపాయం మనం చూడాలి ఆ తొవ్వంతా ఉన్నది ఇప్పుడు ఇండ్లది అవుతుండగానే నేను ఏం చేస్తా ఒక 15-20 రోజుల లోపల నేను లేకపోతే నేను కొబ్బరికాయ కొట్టడానికి ఇంట్లో ముహూర్తం చేసడానికి వచ్చినాడే కండ్ల డాక్టర్లను తీసుకొద్దాం తీసుకొచ్చి మొత్తం గ్రామానికి కళ్ళు చెకప్ చేయిద్దాం ఎవరికి అద్దాలు అవసరం ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇప్పిద్దాం అద్దాలు గ్రామం అందరికి కూడా పేద సాదాలకు అందరు కూడా ఇప్పిద్దాం దాని తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల లోపల మొత్తం డాక్టర్లను రమ్మందాం పెద్ద పెద్ద దవాఖాన్లు నేను తీసుకొస్తాను నాయంబడి అందరు కూడా ఆరోగ్యాలు చెకప్ చేయిద్దాం ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా దాని ట్రీట్మెంట్ కూడా చేయించుకుందాం ఇట్లా 1, 2, 3 చేసుకుంటూ పోదాం మనం ఈ లోపల ఏమవుతుంది గ్రామం శుభ్రమవుతుంది ఇండ్లు తయారవుతాయి చెట్లు పెట్టుకుంటాం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ లోపల ఏం చేస్తామంటే ఎక్కడ ఏం లేకుండా ఎవరైతే ఉన్నారో భూమి జాగ లేకుండా వాళ్ళని బతికిచ్చే మార్గం అంతా మీ కలెక్టర్ గారు మీ జిల్లా మంత్రి గారు మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూర్చొని మీ సర్పంచ్ గారితో మీ ఎంపీటీసీ గారితో మీ జడిపిటీసీ గారితో మాట్లాడి దాంతో కూడా ఏర్పాటు చేసుకోవాలి చేసుకోవాలంటే అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు చేస్తే చాలా అల్కగా అవుతుంది నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు రామునిపట్ల ఒక గ్రామంలో చేసినాం వాళ్ళు కొంత బాగుపడ్డారు వాళ్ళు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు మన ఊర్లో ఎవరు ఉపాసం ఉండద్దు అంటే కొన్ని ఉపాయాలు చేసుకోవచ్చు మనమే వాళ్ళకి పని మనమే చూపెట్టచ్చు ఊరు లోపలనే చూపెట్టచ్చు ఏమున్నది నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా మీకు ములకనూరులో ఉన్న వాళ్ళం మనం 2500 మంది జనాభా ఉన్నాం బట్టలు కుట్టించుకుంటామా లేదా మగవాళ్ళమైనా ఆడవాళ్ళమైనా బట్టలు కుట్టించుకుంటాం సంవత్సరం పొడవుతో కుట్టించుకుంటాం పండగలు గిండగలైతే ఇంకా జోరు కుట్టించుకుంటాం ఏ భూమి లేకుండా ఉన్న ఇద్దరు భార్యాభర్తను చూడాలి వాళ్ళకి బ్రహ్మాండంగా మంచిగా హైదరాబాద్ ఎట్లా కుడతారో టైలర్లు అట్లా ట్రైనింగ్ ఇప్పించాలి మన ఊరోళ్ళందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి మన ఊరు టైలర్నే మనం బతికేయాలి ఇంకో ఊరిలో మనం కుట్టించుకోవద్దు అంటే ఆ టైలర్ బతికిపోయి ఆమెకు పందొరికి ఆయనకు పందొరికి ఆ కుటుంబానికి పందొరికి కాదా అవుతుందా కాదా ఇది చేతి అవుతుంది కదా వ్యవసాయం ఉంది ఎరువు బస్తాలు కొనుక్కొచ్చుకుంటాం ఒకళ్ళు శివరు మామిడి తెస్తారు ఒకళ్ళు ఉష్ణబాలు తెస్తారు కొందరు కర్మేరలు తెస్తారు యాడవాడి తన్నే తెస్తాం ఎందుకు చేయాలి ఆ పని మన ఊళ్ళోనే ఒక ఆయనకి పట్లేదర దుకాణం పెట్టించి మనం అందరం ఆడనే కొనాలి అంటే మన ఊళ్ళోనే ఎరువులు దొరుకుతాయి మన ఊళ్ళో కొంటాం ఆయనకు 10 పైసలు మిగులుతాయి ఆ కుటుంబం బతుకుతుంది బతకదా మన ఊళ్ళో పండిన పంట బయటికి పోవాలి ఈ ఎరువులు కథ ఇంకా చాలా వస్తువులు బయట నుంచి రావాలి ఊళ్ళో ఎవరైనా నిరుద్యోగ పిల్లలు ఉంటే వాళ్ళకు 2-3 డీసీఎంలు గవర్నమెంట్ నుంచి కొనిస్తే వాళ్ళ దగ్గర తప్ప ఇంకో డీసీఎం మేము కిరాయికి తెచ్చుకోం మా ఊరు డీసీఎంకి మేము పనిస్తామంటే ఆ డీసీఎంలు బతకాయా పిల్లలు బతకరా
ఇట్లా చాలా మార్గాలు ఉంటాయి అనేక రకాలు ఉంటాయి అవన్నీ కూడా నేను చెప్తా మీకు ఒకటేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని నేను చెప్తలేను ఇంకా చాలా ఉన్నది కథ గ్రామం అంటే మంచిగా పరిశుభ్రంగా ఉండి ఇల్లు ఉండగానే సరిపోదు పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు ఉండాలి గౌరవంగా ఉండాలి అట్లనే అందరూ కూడా మంచిగా సంతోషంగా బతికే పరిస్థితి ఉండాలి గొప్పగా బతికే పరిస్థితి ఉండాలి కోటీశ్వరులు కాకపోయినా లక్షాధికారులు కాకపోయినా కనీసం బట్టకు పుట్టకు ఇబ్బంది లేకుండా మంచిగా తృప్తిగా బతికి చేతి నిండా పని చేసి కడుపు నిండా అన్నం తిని పండుకునేటట్టు ఉండాలి ఉంటే సరిపడుతుంది మనకు ఆ పద్ధతిలో మనం చేసుకుందాం నిన్నటి వరకు మీకు అధికారులు చెప్పిన దాన్ని బట్టి మీకు కొంత అర్థమైంది కొంత కాలేదు కానీ ఈరోజు నేను పూర్తిగా చెప్తున్నాను మీరు ఇల్లు తీసేసుకుంటే కట్టిత్తరం లేదో అనే అనుమానం కానీ భయం కానీ మీకు అక్కర్లేదు 100% రేపు ఎవరెవరు తీసుకొని రోడ్ లేఅవుట్ చేసుకుంటారో కులం లేదు మతం లేదు ఏ కులం వాళ్ళన్నా కానివ్వండి అందరికి కూడా చిన్న మొలకనూరు ఒక ఆదర్శ గ్రామం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీని ఒక మంచి గ్రామం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కులం లేదు మతం లేదు ఎవరైనా సరే తీసుకొని పెంకుటిన్లో పూరిన్లో రేకులైన్లో పడిపోయేన్లో గుడిసెలో ఉన్నట్టయితే వాళ్ళ మొత్తం లేఅవుట్ చేసి బ్రహ్మాండంగా అందరికీ ఇంటి మంజూరు చేద్దాం 10-12 రోజులలోనే నేను వచ్చి ఇళ్ళకి శంకుస్థాపన కూడా చేద్దాం నేను శంకుస్థాపన చేసినాక వారం లోపు పని మొదలవుతుంది టెండర్లు పిలుస్తారు వచ్చి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం అది కూడా పిల్లర్స్తో కడతారు మంచిగా మామూలుగా ఏదో ఆదరబాదర గటర్ పిల్లర్స్ వేసి ఎందుకు కట్టిస్తారంటే రేపు పొద్దున సపోజ్ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు పెళ్ళి అయింది ఇంకో ఇల్లు కావాలి కష్టమవుతుంది కట్టానంటే పిల్లర్స్ ఉన్నట్టయితే ఏంది మళ్ళీ మీద అవసరం అనుకుంటే ఇంకో పోర్షన్ వేసుకునేటువంటి అవకాశం వస్తుంది రెండు కుటుంబాలు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు పని చేసుకుంటాం ఈ రకంగా ఈ పని చేయాలి ఇది చేయడమే కాకుండా మీ కరీంనగర్ దగ్గరన్నది హుస్నాబాద్ దగ్గరన్నది గోదావరి కన్నా కూడా చాలా దగ్గరన్నది అనేకమైన కూరగాయలు అవసరం ఉంటాయి ఆ సిటీలకు ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఏదో పండితానం యాడుకోవడానికి అడగలు అమ్ముతున్నాం అట్లా కాదు మీరు సిస్టమేటిక్గా మంచి కూరగాయలు పండించేటట్టు మంచి బ్లాబసాట్ పంటలు పండించేటట్టు మొత్తం ఆ ట్రైనింగ్ కూడా మీకు నేను ఇప్పిస్తా బ్రహ్మాండంగా మీకు శుభకరమైన వార్త ఏంటంటే 2 సంవత్సరాల లోపలనే ఈ గౌరవేలు రిజర్వాయర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి గోదావరి నీళ్ళు బ్రహ్మాండమైన వాటర్ కూడా ఒక మన చిన్న మొలకనూరు కాదు మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి నిన్ననే హైదరాబాద్లో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టినా అందువల్ల మీకు నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా ఈ నీళ్ళ కొరత కూడా తీరుతుంది ఈ బోర్లు పడతలేవు బాయిలు ఎండిపోతున్నాయి అనే బాధ కూడా పోతుంది పోయినప్పుడు దాన్ని ఎట్లా చేసుకొని చేసుకుందాం కొంతమందికి వాళ్ళు బతకడం కోసం ఇంటికి 2, 3 పాడి బర్రెలు ఇప్పిద్దాం దాన్ని సాదుకుంటారు పాలు మంచిగా సెంటర్కి పోతారు వాళ్ళకి ఇంత ఆదాయం వస్తుంది సో ఇట్లా ఎక్కడ ఏం లేని వాళ్ళని ఎట్లా బతికేయాలనేది సెకండ్ ప్లాన్ వేసుకుందాం మనం ఇప్పుడే మొదలు పెడితే అంత కంగిరి బింగిరి అవుతుంది మొదలు ఇండ్లు వీధులు దీన్ని చక్కగా చేసుకోవటం ఆ ఇండ్లు చాలా స్పీడ్గా కట్టుకోవటం ఆరోగ్యాలని పరీక్ష చేసుకోవటం కంటి పరీక్షలు చేసి అవసరం ఉన్న లబ్ధాలు తీసుకోవటం ఈ 2-3 కార్యక్రమాలు ముందు చేద్దాం ఈలోపు అధికారులను పెట్టి ఇండ్లన్నీ కూడా ఫార్మాట్ రాపిస్తాం ఈచ్ హౌస్లో ప్రతి ఇంటిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ చదువు ఎంత వాళ్ళ వయసు ఎంత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అప్పేంది వాళ్ళ అంశం ఏంది అన్ని లెక్కలు కూడా తీద్దాం తీసి బ్రహ్మాండంగా తయారు చేద్దాం ఎవరెవరికి ఏమేం చేయగలుగుతారో తెలుస్తుంది కాబట్టి మళ్ళీ అంతా కూర్చొని కూడా మనం చేసుకుందాం దీంతోపాటు మంచి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ మత్త నీళ్ళు పోయే కాడ ఇళ్ళకి నీళ్ళు రాకుండా ఇళ్ళకి కొట్టు లేకుండా ఒకటి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టుకోవడం కానీ అవన్నీ కూడా చేసుకుందాం అట్లనే ఇది ఏదైతే ఉందో ఒక 30 గుంటల జాగా ఉంది ఇది ఐబీ గెస్ట్ హౌస్ ఇదే కదా సర్పంచ్ గారు ఇదే కదా ఇది 30 గుంటల జాగా ఉంది దీనికి అటో ఇటు ఇంకా కొంత జాగా దాన్ని చూసి సంపాదించి ఒక ఎకరం జాగా చేసి బ్రహ్మాండంగా చుట్టూ పదవులలో వచ్చి మనవులనే పెళ్లి చేసుకుని పోయినట్టు బ్రహ్మాండమైన హాల్ కట్టుకుందాం మంచి మ్యారేజ్ హాల్ మంచి కమ్యూనిటీ హాల్ కడదాం దానికి 1 కోటి కానీ 1.5 కోటి కానీ గవర్నమెంట్ నుంచి నేనే మంజూరు చేపిస్తా బ్రహ్మాండంగా దాన్ని కడదాం కట్టుకుంటే మనకు శుభకా